தளர்ந்தும் முறிந்தும் சகடவசுரர் உடல் வேறு தளர்ந்தும் முறிந்தும் சகடவசுரர் உடல் வேறு பிளந்து வீய திருக்காலாண்ட பெருமானே பிளந்து வீய திருக்காலாண்ட பெருமானே கிளர்ந்து பிரமன் சிவனிந்திரன் விண்ணவர் சூழ கிளர்ந்து பிரமன் சிவனிந்திரன் விண்ணவர் சூழ விளங்க ஒரு நாள் காணவாராய் விளங்க ஒரு நாள் காணவாராய் விண்மீதே நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீ வெங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசித வக்ஷசம் ஸ்ருதசேதன மந்தாரம் ஸ்ரீனிவாசம் அஹம் பஜே. ஈரோஜு மனம் திருவாய்மொழி திவ்ய பிரபந்தம்லோ 6வ சதகம்லோனி 9வ தசகம்லோ 4வ பாசுரம்லோ உண்டேட்டுவண்டி வைலக்ஷண்யான்னி அனுபவிதாம். வெனுகட்டு பாசுரம்லோ ஸ்ரீமன் அம்மாழ்வார்லு பகவானனితో சுவாமி నీ యొక్క అనేక రకములైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి భంగిమలతో నీ యొక్క కళ్యాణ గుణములతో అందరినీ రక్షించి నీ వారిని చేసుకున్నావు కదా, మరి నన్ను మాత్రమే ఎందుకు రక్షించటలేదు అని ప్రార్థించారట. అప్పుడు స్వామి దానికి ఏమన్నారంటే, కొన్ని విరోధాలు అడ్డం వస్తున్నాయి అని చెప్పారట. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, స్వామిని రక్షించమని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారు. రక్షణ అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఇష్టప్రాప్తి అనిష్ట నివారణం రక్షణ శబ్దం యొక్క అర్థం. అంటే కావాల్సిన దాన్ని ఇవ్వటం, అక్కర్లేనటువంటి దాన్ని తొలగించటం. ఇక్కడ ఆళ్వార్లకు కావాల్సినటువంటిది ఈ లోకంలోనే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క దర్శనం, అవసరం లేనటువంటిది తద్వితరములైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి విషయ వాసనలు. ఆళ్వార్లు దాన్ని కోరుకుంటున్నారు. మరి ఆళ్వార్లకి కావాల్సినటువంటి ఈ రక్షణ విషయంలో మరి స్వామి ఏమని చెప్తున్నారు అంటే, ఆ అదృష్టం, ఏ అదృష్టం అంటే స్వామి యొక్క దివ్యమంగళ దర్శనము అనేటటువంటి అదృష్టం కలగకపోవటానికి ప్రతిబంధకాలు ఏమిటి అని ఆళ్వార్లు ఆలోచిస్తే దానికి ఆయన ఒక ఆలోచన వచ్చిందట. ఏమిటంటే, ఆనాడు శ్రీకృష్ణావతారంలో శకటాసురుని యొక్క విరోధం ఏదైతే ఉన్నదో, అంటే శకటాసురుని యొక్క బలమైనటువంటి ఆ బండీ చక్రం యొక్క ఆవేశపూరితమైనటువంటి రాక్షసుని యొక్క వైరుధ్యం ఏదైతే ఉందో దానికన్నా నా యొక్క విరోధం బలమైనదా స్వామి అని ప్రార్థించబోతున్నారు ఈ పాసురంలో. అంటే అప్పుడు నమ్మాళ్వార్లు అసురావేశంతో నిండినటువంటి శకటాసురుని యొక్క బలం ఏదైతే ఉన్నదో, ఆ బలాన్ని స్వామి తన యొక్క లేత పాదాల యొక్క స్పర్శతోనే తునాతునకలు చేశాడట స్వామి. అదేవిధంగా నా యొక్క విరోధాలను నీవే పోగొట్టాలి స్వామి అని ప్రార్థిస్తున్నారట. అంటే అత్యంత శక్తివంతమైనటువంటి శకటాసురుడనేటువంటి రాక్షసుడు కూడా స్వామి యొక్క లేత పాదస్పర్శ చేతనే తొత్తినీలైనప్పుడు, అనేక జన్మ పరంపరల నుంచి వస్తున్నటువంటి పాపవాసన అనేటటువంటి అడ్డుగోడని స్వామి తొలగించలేడా అని ఆళ్వార్లు ఇందులో తెలియజేస్తున్నారు. ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.
Talarundo Murindum Sagada Vasurar Vodal Vera Pedandubi Yatirukal Andapirmane Kilarandu Peraman Sivan Indiranum Vinnavar Suja Vilanga Urunal Kanavarai Vinmithe Alwar Divya Tiruvadigale Saranam అద్భుతమైనటువంటి విషయం ఈ పాసంలో మనకి తెలియజేస్తున్నారు. ముందుగా ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే శకడ అసురర్ అంటే అసురావేశంతో శకటంలో ప్రవేశించినటువంటి ఒక రాక్షసుడు తలరుందుం, ఆ రాక్షసుని తలరుందుం శిథిలమయ్యి నాశనమయ్యేటట్లుగా, మురిందుం ముక్కలు ముక్కలుగా విరిగిపోయేటట్లుగా, ఉడల్ వేరా పిళందు ఆ శకటాసురుని యొక్క శరీరమును చిన్నం చేసి వేరుబడి బద్దలయ్యేటట్టు చేసినటువంటి తిరుకాల్ అందమైనటువంటి లేత తామర పువ్వు యొక్క ఒక చిన్నదైనటువంటి రేకు వంటి లేతనైనటువంటి నీ చిరుపాదంతో అండ అకారణంగా ఆకలికి ఏడ్చుచు పాదాన్ని అటు ఇటు త్రిప్పగా ఆ త్రిప్పినటువంటి గాలి యొక్క వేగము అంటున్నారు. పెరుమానే ఆ కేవలం పాదస్పర్శ చేతనే ఆయన తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సర్వాధికుడు అనేటటువంటి విషయాన్ని బాల్య చేష్ట ద్వారానే ప్రారంభించి తెలియజేసినటువంటి ఈ ఘట్టం ఇది అంటున్నారు. కిళ్ళరుందు అంటే ఒక పెద్ద ప్రయత్నాన్ని చేశారట వీరంతా. ఎవరు వాళ్ళందరూ ఏం చెయ్యాలని ప్రయత్నం అంటే నీ యొక్క కైంకర్యం చేయటం కోసం, అంటే నిన్ను సేవించడం కోసం. ఏంటది ఎవరెవరు అంటే పిరమన్ అంటే గన చతుర్ముఖ బ్రహ్మ. అదేవిధంగా ఆ చతుర్ముఖ బ్రహ్మకి నీవేం చేశావు, సృజన శక్తి అంటే సృష్టింపటానికి వీలు కలిగినటువంటి శక్తిని ఇచ్చావుట నువ్వు ఆ బ్రహ్మకి. అతను అదేవిధంగా నీ ఆజ్ఞ చేత సంహార శక్తిని పొందినటువంటి శివన్ రుద్రుడు శివుడు కూడా. అదేవిధంగా విన్నవర్ నీ యొక్క ఆజ్ఞ చేతనే సమస్త లోకాలలోని సమస్త దిక్పాలకులను అందరినీ కూడా ఒక చోటకి చేర్చి కార్యనిర్వహణ సామర్థ్యం కలిగినటువంటి ఇంద్రుడు కూడా. విన్నవర్ అతనితో పాటు మిగతా ఎవరైతే దేవతా వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రవాహం వలె ఒరు కాల్ ఒకరోజు కానవారాయ్ నీ యొక్క దివ్య దర్శనాన్ని కలుగ చేయుమా అనేటటువంటి వారందరూ కూడా నీ యొక్క దివ్య దర్శనానికి ఏ రకంగా అయితే గనక ప్రవాహం వలె నిన్ను చుట్ట వేసుకుని నీ దగ్గరకు వచ్చి సేవిస్తున్నారో ఆ విధంగా ఒకరోజు నాకు కూడా నీ యొక్క సేవాభాగ్యాన్ని కలిగించేటట్లు అనుగ్రహించుమా అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. అంటే ఆనాడు గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో కూడా శకటాసుర వధ వృత్తాంతాన్ని అత్యద్భుతంగా తెలియజేసింది. ఏ విధంగానంటే కళ్ళచ్చగడం కలకజియ కాలోచి అంటే ఎంతో కపట వేషంతో ఒక శకటంలోకి ప్రవేశించినటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి అజ్ఞాతంగా అంటే తెలియకుండా తనకి తెలియకుండానే పాదంతో అతనిని ముక్కలు ముక్కలు చేసినటువంటి స్వామి అని కీర్తించింది గోదాదేవి. అంతేకాకుండా నమ్మాళ్ళ వార్లు కూడా వేరొక చోట తిరువామిడి ప్రబంధంలోనే ఊరుంద శకటం ఉదయిత్త పారతన్ అసురావేశంతో నిండి ఉన్నటువంటి ఆ చక్రాన్ని కేవలం ఉదయిత్త పారతన్ పాదము చాచటంతోనే సర్వనాశనం చేసినటువంటి స్వామి వైలక్షణ్యం అని మనకి అక్కడ తెలియజేశారు. అంటే ఇక్కడ ఈ పాసురంలో ఉండేటటువంటి స్వారస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మని ఏ రకంగా అయినా సరే బాల్యము నుంచి అతన్ని మట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కంసుడు అనేక మంది రాక్షసులను పూతనాదులను గోకులానికి పంపించాడు. అలా పంపించిన వాళ్ళు పంపించినట్టే వెళ్తున్నారు కానీ తిరిగి వెనక్కి రావట్లేదు అనేటువంటి భయం పట్టుకున్నటువంటి కంసుడు ఒక రాక్షసుని పంపించి శకటం ద్వారా అందులో ఉండి ఆ కార్యాన్ని పూర్తి చేయమని చెప్పి పంపించినప్పుడు స్వామి అజ్ఞాతంగా అంటే తెలియకుండా అని అర్థం. అజ్ఞాన దశలో అంటే తెలియనితనం కాలు చాపటం చేతనే తన యొక్క శరీరంలోని సర్వవిధ శక్తులు నశించిపోయాయట ఆ శకటాసురుడికి అంటున్నారు. దానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని తెలియజేస్తున్నారు మనకు వడక్కు తిరువిధి పిళ్ళై అన్నటువంటి మహానుభావులు.
ఆనాడు శ్రీరామచంద్రుడు తన యొక్క బాణాల వర్షంతోనే లంకలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడట. అందుకనే వాల్మీకి మహర్షి శరవర్షం వవర్ష హ అన్నట. హ అనేటటువంటిది ఆశ్చర్యార్థకం అన్నమాట. అంటే ఇంతవరకు ఊహించనంగా జరిగేటప్పుడు హకారాన్ని ఉపయోగిస్తారు సంస్కృతంలో. కాబట్టి శరవర్షం వవర్ష హ బాణముల వర్షంతో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి స్వామి అన్నాడట. అటువంటి వైభవం కలిగినటువంటి స్వామి. అంతేకాదట, యుద్ధకాండలో కూడా చిన్నం భిన్నం శరైర్ దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం అన్నట్లు ఏరుకోవటానికి కూడా కనీసం దొరకకుండా ఒక చిన్న శరీరంలో ఉండే ఒక భాగం కూడా దొరకకుండా వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడట శ్రీరామచంద్రుడు అని చెప్తున్నారు అక్కడ. అంటే ఆ శకటం విరిగి ముక్కలైపోయినటువంటి విధం చూసినట్లయితే వెతుక్కోటానికి కూడా శకటం యొక్క ముక్కడులు దొరకలేదుట అనేటటువంటి ఈ విషయాన్ని ఆ అవతారంతో పోల్చి చెప్తున్నారు ఇక్కడ ఆళ్వార్లు. అంతేకాదట, ఇదే విషయం గురించి వ్యాసమహర్షి విష్ణు పురాణంలో కూడా స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించి పాలు త్రాగేటటువంటి బాల్యావస్థలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఆయన. కాబట్టి శిశుదశలో ఉన్నటువంటి స్వామి పాల కోసం ఏడ్చాడట వాళ్ళమ్మ కోసం. కానీ యశోదానందనులు ఇద్దరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి బాల్య దశలో ఉన్నటువంటి స్వామికి ఏ రకమైన దోషాలు కలగకుండా ఒక యాగాన్ని చేస్తున్నారట. ఆ యాగం చేసే చోటు నుంచి పిల్లవాడిని ఒక బండి చక్రం కింద పడుకోబెట్టారట. అయితే పిల్లవాడికి ఆకలి వేసి ఆకలితో ఉన్నటువంటి శిశువు ఎలాగైతే కాళ్ళు చేతులు అటు ఇటు చాచుచూ ఆకలి కోసం ఏడుస్తాడో అట్లా స్వామి తన యొక్క తెలియనటువంటి క్రియ చేసినట్లుగా చేసి తన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం చేత ఆ రాక్షసుని సంహరించాడు అంటున్నారు ఇక్కడ వ్యాస భగవానుడు. అంతేకాక భగవానుడు ఆకలితో ఉన్నట్లు నటింప చేస్తూ ఆ శకటాసురుని యొక్క సంహారాన్ని చాలా అవలీలగా పూర్తి చేశాడు అంటున్నారు ఇక్కడ మనకి. ఆళ్వార్లు ఏమంటున్నారంటే, స్వామి ఆ శకటాసురుని యొక్క పాపం కన్నా నా యొక్క విరోధాలు ఎక్కువ అని ఇక్కడ ఒక సంశయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు. అదేవిధంగా పెరుమాళి తిరుమడి దివ్య ప్రబంధంలో కులశేఖరులు కూడా ఊరుళ్ళచ్చగడం అతురక్కిరిల్ నిమిర్తీర్ అనేటటువంటి భాసురంలో కూడా, అంటే పాలు ఇవ్వటంలో ఉండేటటువంటి ఆలస్యం చేత నిద్రమత్తులో ఉన్నటువంటి ఆ బాలుడు నిద్రలోనే అటు ఇటు కదిలినట్లు ఆకలితో తన దుఃఖాన్ని బయటికి వెళ్ళబుచ్చినట్లు అలా వెళ్ళబుచ్చినటువంటి సమయంలో స్వామి యొక్క పాదం ఆ రాక్షసావేశం కలిగినటువంటి శకటం మీదకి ఎప్పుడైతే ఈ స్పర్శ తగిలిందో అప్పుడు వాడు ఘోరమైన మరణాన్ని పొందాడు. సామాన్యమైనటువంటి స్థితిలోనే ఈ రకంగా చేయడం చేత వాడికి అంత ఘోరమైనటువంటి మరణం సిద్ధించింది. మరి ఒకవేళ స్వామి కనుక దృష్టి సారించినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా అంటే దానికి తెలియజేస్తున్నారు. ఇంకేం జరుగుతుంది, ఒక మహాభారత యుద్ధమే జరుగుతుంది అన్నారట వ్యాఖ్యానకారులు. ఈ విధంగా స్వామి యొక్క శరీరంలో ఉండేటటువంటి దివ్య అవయవాలే ఆభరణాల కన్నా శక్తివంతమైనవి అని ఇక్కడ చమత్కారం చేస్తున్నారు. శంఖచక్ర గదాదులు లేకపోయినప్పటికీ కూడా స్వామి తన యొక్క చేతులతో కాళ్ళతోనే ఆయుధాలుగా వాడుతూ ఆ రాక్షసంహారాన్ని చేసినటువంటి వైనం అతి ఆశ్చర్యాన్ని కలిగించేది అంటున్నారు పూర్వాచార్యులు ఇక్కడ. అంటే స్వామి నా యొక్క ఆపదలకు వాణి యొక్క ఆపదలకు కూడా ఒకే రకమైనటువంటి ఆయుధాన్ని నీవు వాడుతావా స్వామి అని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారు అంటున్నారు ఇక్కడ. అంటే ఆశ్రిత అనాశ్రితులైనటువంటి వాళ్ళిద్దరినీ కూడా స్వామి రక్షించి అదేవిధంగా తన యొక్క అనుగ్రహాన్ని ప్రదర్శించి వాళ్ళని తన వైపు లాగుకుంటాడట. అంటే పెరుమానే అనేటటువంటి పదం మన ఇక్కడ ఆళ్వార్లు ఉపయోగించడంలో అర్థం ఏంటంటే సర్వేశ్వరత్వం సర్వశేషిత్వం సర్వకర్మ సమారాధ్యత్వం స్వజ్ఞాన స్వేతర సమస్త ద్రవ్య శరీరత్వం అనేటటువంటి ఏవైతే అసాధారణమైనటువంటి లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా ఈ పెరుమానే అనే పదంలో అంతర్భాగమై ఉంటాయి అంటున్నారు ఇక్కడ. అంతేకాక విరోధి నిరసనం అనేటువంటిది కూడా ఆశ్రిత రక్షణ కిందే తీసుకుంటున్నారట. ఏ విధంగానైతే కనుక ఒక తరగతిలో ఉండేటువంటి అధ్యాపకుడు బాగా చదివే విద్యార్థులను చదవనటువంటి విద్యార్థులను ఇద్దరిని కూడా సమానంగానే
వాళ్ళిద్దరిని భావిస్తూ సరిగ్గా చదవని విద్యార్థిని ఆయన శిక్షించి తన వైపు మరల్చుకున్నట్లు, బాగా చదివే విద్యార్థిని అభినందించి తన వైపు మరల్చుకున్నట్లుగా భగవానుడు విరోధులైనటువంటి వాళ్ళని శిక్షించి లొంగ తీసుకుంటాడట. అదేవిధంగా ఆశ్రితులైనటువంటి వాళ్ళని రక్షించి తన వైపు లొంగ తీసుకుంటాడు అంటున్నాడట. అంటే తన యందే ధారక పోషక భోగ్యములు అని ఎవరైతే భావిస్తారో ఆశ్రితులు, వారి విషయంలో ఆయన యొక్క రక్షణ అనాయాస వ్యాపారంగాను, ఎవరైతే ఆయనని వ్యతిరేకించి జీవిస్తుంటారో వారి విషయంలో స్వామిక వ్యాపారం కొంచెం ప్రయత్నపూర్వకంగానూ ఉంటుందని ఇక్కడ పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అంతేకాదుట, కుడుంబుడు నట్టమిట్టాడి అనేటటువంటి ఆ వాక్యంలో కూడా అనన్య ప్రయోజనాల వలె పరవశించేటటువంటి బ్రహ్మరుద్రేంద్రాదులు, దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానులు అప్రధానులు అనేటువంటి భేదం లేకుండా స్వామి యొక్క సర్వేశ్వరత్వం అనేటువంటి కళ్యాణ గుణాన్ని ఆశ్రయించే తరింపబడుచున్నారు అంటున్నారట. ఒక మహాప్రవాహంలో ఏ విధంగానైతే అన్ని పదార్థాలు తేడా లేకుండా కలిసిమెలిసిపోయి ప్రవహిస్తూ ఉంటాయో, అదేవిధంగా భగవానుడు అనుగు శ్రీయపతి యొక్క శేషిత్వం యొక్క ప్రభావం చేత సమస్తమైనటువంటి బ్రహ్మరుద్రేంద్రాదులందరూ కూడా తేడా లేకుండా ఆయనని సేవించడం కోసం పోటీ పడుతుంటారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే బ్రహ్మరుద్రేంద్రాదుల యొక్క తేజస్సు కూడా స్వామి యొక్క తేజస్సు విషయంలో చీకటిగా మారిపోతున్నాయి అంటున్నారు. వ్యాస మహర్షి విష్ణు పురాణంలో కూడా తమ్ దృష్ట్వా తదా దేవాహ శంఖచక్ర గదాధరం అపూర్వ రూప సంస్థానం తేజసాం రాశిమూర్తితం, అంటే తేజో రాశి ఎలాగైతే కనుక ఒక పెద్ద మూర్తిగా ఏర్పడిందో అదేవిధంగా భగవాను యొక్క తేజస్సు ముందు మిగతా దేవతలందరి యొక్క తేజస్సు ఒక చిన్న చీకటిగా మారిపోయాయి అని స్వామి యొక్క శంఖచక్ర గదాది ఆయుధధారి అయినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ తేజో వైశిష్ట్యాన్ని మనకి ఎన్నో పాసరాలలో మనకి నమ్మాల వారు తెలియజేస్తుంటారట. అదే రకంగా ఒకనాడు నువ్వు ఎలాగైతే ఏనుగుని రక్షించడానికి వచ్చావో ఆ విధంగానైనా నన్ను రక్షించడానికి రావచ్చు కదా స్వామి అంటున్నారట. అంతేకాదట, నువ్వు ఆనాడు ఆ ఏనుగును రక్షించడానికి వచ్చినట్లుగా వచ్చే సమయంలో నేనేమన్నా శ్రీరామచంద్రుడు లాగా 11,000 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండమని ఏమన్నా ప్రార్థిస్తున్నానా, ఆ విధంగా లేదు కదా స్వామి అని ఒక సంశయపూర్వకంగా తెలియజేస్తున్నారట. అంటే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసీత అన్నట్లు నేనేమన్నా నిన్ను 11,000 సంవత్సరాల పాటు ఉండమన్నానా స్వామి, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మలాగా నిరంతరం పాండవులతో ఉన్నట్లు నాతో ఉండమని నేను నిన్ను ఇబ్బంది పెట్టుటలేదు, కేవలం ఒక దినం మాత్రమే, ఒకరోజు ఏదో ఒరు నాళ్ అని ఇక్కడ ఒక పదం చేర్చడం చేత కేవలం దివ్యమంగళ విగ్రహ దర్శనం సేవించుకోవడం అనే విషయం తప్ప వేరే ఆలోచన లేనటువంటి ఆకించన్య జ్ఞానం కలిగినటువంటి నన్ను నీవు రక్షించవలదా, నీ పరమపదానికి తీసుకుపోకుండా ఈ లోకంలోనే నీ యొక్క ఆ తిరుమేనును, ఆ వెంకటాచలంలో వేంచేసిన వేణును, అదేవిధంగా ఆ శ్రీరంగంలో వేంచేసిన తిరుమేనును నాకు నీవు ప్రత్యక్ష సమానాకారంగా దర్శింపరాదా అని ఈ పాసురంలో ఆళ్వార్లు అద్భుతంగా ప్రార్థిస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. తళందుం మురిందుం சகடவசுரர் ஊடல்வேறு தளந்தும் முறிந்தும் சகடவசுரர் உடல்வேறு பிளந்து வீய திருக்காலாண்ட பெருமானே பிளந்து வீய திருக்காலாண்ட பெருமானே கிளர்ந்து பிரமன் சிவனிந்திரன் விண்ணவர் சூழ கிளர்ந்து பிரமன் சிவனிந்திரன் விண்ணவர் சூழ விளங்க ஒரு நாள் காணவாராய் விளங்க ஒரு நாள் காணவாராய் விண்மீதே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.